హిరణ్యగర్భసమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేకాసీత్ సదాధార పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ హవిషావిధేమ. సృష్టి ఏర్పడక పూర్వం సూర్యచంద్ర నక్షత్రాది జ్యోతిర్మయ గోళాలను తన గర్భమునందు కలిగిన పరమాత్ముడు సమస్త పదార్థాలను ఎవరి సహాయం లేకుండా తానొక్కడే సృజించి పాలించుచున్నాడు. అతని ఆధారంతోనే ఈ పృథివీ ద్యులోకాలు వాటి వాటి మార్గాలలో పరిభ్రమించుచున్నవి. అట్టి ఆనందస్వరూప విశ్వాత్మకు మా సత్కర్మలను హవిస్సుగా సమర్పించి అత్యంత విధేయతతో నమస్కరించుచున్నాము. ఆర్యబంధువులారా, ఈరోజు ఉదయం మనం ఈశావాస్య ఉపన్యాసాన్ని ప్రారంభించుకున్నాం. అందులో మొట్టమొదటి మంత్రాన్ని గురించి చెప్పుకుంటూ పరమేశ్వరుడు ఈ సృష్టిని సృష్టించి పోషించి లయం చేస్తున్నాడు అని తెలుసుకున్నాం. అందుచేత ఈ సృష్టి మొత్తం పరమాత్మనిదిగా భావించి త్యాగభావంతో మన కష్టాన్ని అనుభవించాలి. ఇతరుల కష్టాన్ని కానీ ఇతరుల ధనాన్ని కానీ లోభబుద్ధితో అపహరించరాదు. అంతేకాకుండా పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు కాబట్టి అతడు మనలో కూడా అంతర్యామిగా ఉంటాడు. కనుక సర్వత్రా అతడు మనల్ని అన్ని వేళలా అన్ని విధాలుగా గమనిస్తూ ఉంటాడు. కనుక పాపపు పనులు చేయరాదు అని తెలుసుకున్నాం. అది మొట్టమొదటి మంత్రం. ఇప్పుడు రెండవ మంత్రం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతం సమాహ ఏవంత్వై నాణ్యతే తోసి నకర్మ లిప్యతే నరే. ఓ మానవా, వేదం ద్వారా నేను ఉపదేశించిన సత్కర్మలను ఆచరిస్తూనే నూరేళ్లు జీవించటానికి ప్రయత్నించు. వాటి వల్ల కలిగే పుణ్యఫలాల చేత ధన కనక వస్తు వాహనాది భౌతిక సుఖాలను కానీ క్షణికమైన ఇంద్రియ సుఖాలను కానీ ఆశించకుండా ఆ పుణ్యఫలాన్ని నాకు సమర్పించు. దాని ద్వారా పరమాత్మ యొక్క ఆనందాన్ని నీవు అనుభవించటానికి అవకాశం ఉంది. కర్మలు సంసార బంధనాలు కాకుండా ఉండాలి అంటే ఇంతకన్నా వేరొక మార్గం లేనే లేదు అనేది ఈ మంత్రం యొక్క అర్థం. ఈ మంత్రం ద్వారా కర్మలు ఎలా చేయాలి, ఆ కర్మ ఫలాలను ఎలా సమర్పించాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. కర్మయోగాన్నంతా ఒక్క సూత్రంగా ఈ వేదమంత్రం ద్వారా పరమేశ్వరుడు మనకు ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని మనం ఎంతగా మననం చేస్తే, అంటే ఎంత లోతుగా ఆలోచిస్తే అంత బాగా మనకు అర్థమవుతుంది కర్మలు ఎలా చేయాలి అనే విషయం. మనం ప్రతిరోజు కర్మలు చేస్తూ ఉంటాం, వాటికి ఫలితాలు ఉంటాయి. మనం చేసే ప్రతి కర్మకు కూడా ఫలితం అనేది ఉంటుంది. అది మంచి ఫలం కావచ్చు, చెడ్డ ఫలం కావచ్చు. అంటే కర్మలు చేసేవాడు తాను చేసే కర్మలకు బాధ్యుడవుతాడు. ఎవరైతే కర్మలు చేస్తారో వాడు చేసే పనికి వాడిదే బాధ్యత, ఫలితం ఎలా ఉన్నా వాడు అనుభవించాల్సిందే. కర్మ చేసిన వాడు తాను చేసిన కర్మఫలాన్ని తప్పకుండా అనుభవించాలి. ఇది న్యాయం, ఇది కర్మ సిద్ధాంతం, ముఖ్యంగా వేద సిద్ధాంతం. కర్మలు చేయడంలో జీవుడికి పూర్తి స్వేచ్ఛ ఉంది. పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది, ఎలాంటి ఆటంకాలు లేవు. స్వతంత్ర కర్త అంటున్నాడు మహర్షి పాణిని. కర్మ చేయడంలో స్వాతంత్రం ఉంది అని, అతను మంచి చేయవచ్చు చెడు చేయవచ్చు, కానీ తాను చేసిన కర్మ ఫలాలను అనుభవించడంలో మాత్రం అతనికి స్వతంత్రం లేదు. అతడు అస్వతంత్రుడు. కర్మలు చేయడంలో ఎంత స్వతంత్రం అయితే ఉందో దాని ఫలితాలలో మాత్రం అతనికి ఏమాత్రం స్వేచ్ఛ లేదు, వచ్చింది అనుభవించాల్సిందే. ఈ కర్మ సిద్ధాంతం గురించి కృష్ణ భగవానుడు భగవద్గీతలో చాలా విస్తారంగా చెప్పడం జరిగింది. కర్మ సిద్ధాంతం గురించి భగవద్గీతలో ఏం చెబుతున్నాడంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే దుర్భూ మా తే సంయో స్వకర్మణి.
హే అర్జున, నీవు కర్మలు ఆచరించుటకే అధికారివి, కానీ వాటి ఫలితాలపైన నీకు అధికారం లేదు అని. వేదంలో పరమాత్ముడు ఏదైతే చెప్పాడో కృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా అదే చెబుతున్నాడు. ఇది మనకు అనుభవంలో కూడా యథార్థంగా తెలుస్తుంది. ఆకలైతుంది, కడుపు నిండా అన్నం తిన్నాం, ఎక్కువ తినొచ్చు తక్కువ తినొచ్చు, అందులో మనకు పూర్తి స్వేచ్ఛ ఉంది, తినడంలో ఎలాంటి ఆటంకాలు లేవు. కానీ ఎక్కువ తిన్నందువల్ల వచ్చే కడుపు నొప్పిని ఆపే అధికారం మనకు లేదు. ఎక్కువ తిన్నందువల్ల కడుపు నొప్పి అనే ఫలితం వచ్చింది మనకు, దాన్ని అనుభవించి తీరాల్సిందే. ఇది కర్మ, కర్మఫలం. ఆ ఫలాన్ని అనుభవించాలి. శుభకర్మలు చేసినట్లయితే సుఖరూపంలో, దుష్కర్మలు చేసినట్లయితే దుఃఖరూపంలో ఫలితాలను అనుభవిస్తూ ఉంటాము. జీవుడు ఈ శరీరంతోనే కర్మలు చేస్తాడు, అదేవిధంగా శుభాశుభ కర్మల ఫలితాలను ఈ శరీరం ద్వారానే అనుభవిస్తాడు. జీవుడికి ఈ శరీరం అనేది ఒక సాధనమే కాకుండా ఒక బంధనం కూడా. జీవుడికి ఇది ఒక బంధనం. జీవుడు ఈ శరీరం నుండి తప్పుకుంటే ముక్తుడవుతాడు. ఈ శరీరం నుండి తప్పుకోగలిగితే ముక్తుడవుతాడు. మరి జీవుడికి శరీరం ఎందుకు వచ్చింది అంటే చేసిన కర్మఫలాలను అనుభవించటానికి అని. జీవునికి కర్మఫలాలను అనుభవించటానికి ఈ శరీరం వచ్చింది అంటున్నాము. మరి అలాంటప్పుడు జన్మబంధనం ఎలా తొలగుతుంది? ఎందుకంటే ఇంతకుముందు చేసిన కర్మఫలాలను అనుభవించటానికి ఇప్పుడు శరీరం వచ్చింది అంటున్నాం, మళ్ళీ ఇప్పుడు ఉన్నాయేమని ఉంటే అనుభవిస్తూ ఉంటాము, మళ్ళీ జన్మ ఎత్తుతూ ఉంటాము. ఈ జనన మరణ బంధనంలోనే చిక్కుకొని ఉంటాము. మరి దీని నుండి ఎప్పుడు విముక్తులం అవుతాము అనేది మన సందేహం. జీవుడికి ఎప్పుడు ముక్తి లభిస్తుంది అని దానికి పరమాత్ముడు వేదం ద్వారా ఒక గొప్ప ఉపాయాన్ని సూచించాడు మనకు. మీరు కర్మలు చేయండి, మీరు కర్మలు చేయండి, కానీ కర్మ ఫలితాలను ఆశించకండి అని. అంటే నిష్కామ కర్మ చేయమని చెబుతున్నాడు. ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి ఆశ కానీ, ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట, ఈ పని చేస్తే ఈ ఫలితం, ఈ పని చేస్తే ఈ ఫలితం, ఇవన్నీ కూడా ఆశించడం పైననే నేటి సమాజంలో మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క బంధాలు, ప్రతి ఒక్క అనుబంధాలు కూడా ఆశించడం పైనే ఆధారపడి ఉంది. ఈ ఆశించడం ఆపనంత వరకు మీరు ఈ బంధనం నుండి ముక్తులు కాలేరు. అంటే ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా త్యాగభావంతో ఇది నా బాధ్యత, ఇది నా కర్తవ్యం, ఇది నా డ్యూటీ అనుకొని కర్మ చేయమంటున్నాడు. అప్పుడు జీవుడు బంధనంలో చిక్కుకోడు, బంధ విముక్తుడవుతాడు, ముక్తిని పొందుతాడు. నిష్కామ కర్మ చేసినట్లయితే మనకు ముక్తి లభిస్తుంది. మనం బాగా గుర్తుంచుకోవాలి, పరమేశ్వరుడు కర్మ ఫలదాత, చేసిన కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చేవాడే కానీ వరప్రదాత కాడు. అంటే వరాలను ఇచ్చేవాడు కాదు. ఏ కర్మ చేస్తే అలాంటి ఫలితాలనే ఇస్తుంటాడు. బాగా గుర్తుంచుకొని జాగ్రత్తగా కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. మన నిత్య జీవితంలో అనేక కర్మలు చేస్తుంటాం, అనేక కర్మలు చేస్తుంటాం. కొన్ని కర్మలకు వెంటనే లభిస్తుంది ఫలితం, కొన్ని కర్మలకు ఫలితం వెంటనే లభించదు. ఇప్పుడు వ్యవసాయదారుడు ఉన్నాడు, పొలంలో విత్తనాలు వేస్తాడు. ఆకుకూరల విత్తనాలు వేస్తే ఫలితం వెంటనే వస్తుంది కొంచెం సమయంలో, కాయగూరల విత్తనాలు వేస్తే ఇంకా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అదే వరి ధాన్యాన్ని వేసినట్లయితే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. కర్మ చేస్తున్నాం కానీ ఫలితం రావటానికి కొద్దిగా సమయం పడుతుంది, ఎక్కువ తక్కువ సమయాలు. అదేవిధంగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తారు. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాస్తే కొంత సమయంలో రిజల్ట్స్ వస్తాయి. అదే యాన్యువల్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇంకా ఎక్కువ సమయం పడుతుంది, ఫలితాలు రావటానికి సమయం పడుతుంది. అదేవిధంగా మనం చేసే కర్మలు కూడా, మనం ఏ కర్మలు అయితే చేస్తామో ఆ కర్మ ఫలాలను అనుభవించటానికి కొద్ది కొద్దిగా సమయం పడుతుంది ఆ పనులను బట్టి.
అందుకే ఈ వేదమంత్రంలో ఏం చెబుతున్నాడంటే, కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ. కుర్వన్నే వేహ, కుర్వన్ ప్లస్ ఏవ అంటే కుర్వన్నేవ అంటే చేస్తూనే ఉండు అని అర్థం. కర్మలు చేస్తూనే ఉండాలి. ఎంతకాలం చేస్తుండాలి? జిజీవిషేత్ శతం సమాహ, 100 సంవత్సరాల వరకు. అంటే నీవు 100 సంవత్సరాలు జీవించగలిగితే ఆ 100 సంవత్సరాలు కర్మలను ఆచరిస్తూనే ఉండు అని చెబుతుంది ఈ వేదమంత్రం. యజుర్వేదంలో మనము పరమాత్మని ప్రార్థిస్తాం యజుర్వేద మంత్రం ద్వారా. పశ్యేమ శరదశ్యతం, జీవేమ శరదశ్యతం, శృణుయామ శరదశ్యతం, ప్రభ్రవామ శరదశ్యతం, ఆదీనాశ్యామ శరదశ్యతం, భూయశ్చ శరదశ్యతాత్ అని. అంటే 100 సంవత్సరాలు నేను మంచిగా చూడగలగాలి, 100 సంవత్సరాలు నాకు వినికిడి శక్తి ఉండాలి, 100 సంవత్సరాలు నేను ఎవరి ఆధీనంలో ఉండకుండా అంటే పరాధీనుని కాకుండా స్వతంత్రంగా జీవించాలి. 100 సంవత్సరాలే కాదు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కూడా జీవించాలి అని మనం కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ 100 సంవత్సరాలు కూడా కర్మలు చేస్తూ జీవించాలని చెప్తుంది ఈ వేదమంత్రం. నీవు జీవించినంతకాలం కూడా కర్మలు చేస్తూ జీవించు. ఆ కర్మలు కూడా ఎలా ఉండాలి? సత్కర్మలు అయి ఉండాలి. ఈ సత్కర్మలు ఫలితాన్ని పరమాత్మనికి అర్పించాలి అని. మరి ఈ కర్మలు ఎవరు చేయగలుగుతారు అంటే జీవులు. ఏ జీవులు చేయగలుగుతారు? జీవులు 2 రకాలు. జీవులు 84 లక్షల జీవరాశులు ఉంటే ఈ జీవులన్నీ కలిపి 2 రకాలుగా విభజించడం జరిగింది. 1 కర్మయోని, 2 భోగయోనులు అని. ఏ శరీరం ద్వారానైతే కర్మలు ఆచరింపబడతావో ఆ జీవి కర్మజీవి. ఏ శరీరం ద్వారానైతే కేవలము ప్రారబ్ధ ఫలాలను అనుభవిస్తూ ఉంటాయో అవి భోగయోనులు. అంటే మానవుడు కాకుండా క్రిమికీటకాదులు, పశుపక్షాదులు అన్నీ కూడా భోగయోనులు. ఎందుకంటే అవి ఏ పనులు చేయలేవు, ప్రారబ్ధ ఫలాలను మాత్రమే అనుభవిస్తూ ఉంటాయి. మానవుడు అట్లా కాకుండా అతడు ఉభయయోని. ఎందుచేతనంటే అతడు కర్మలు ఆచరిస్తాడు, అదేవిధంగా ప్రారబ్ధ ఫలితాలను కూడా అనుభవిస్తూ ఉంటాడు. కర్మయోని, భోగయోని 2 కలిపి అన్నమాట. అందుకని అతడు ఉభయయోని. అతడు కర్మలు ఆచరించటానికి కారణం ఏమిటి? పరమాత్ముడు అతనికి బుద్ధి అని విశేషమైన ఆయుధాన్ని ఇచ్చాడు, విశేషమైన బుద్ధిని ఇచ్చాడు, మనోవక్కాయాలు అని త్రికరణాలను ఇచ్చాడు. ఈ శరీరానికి, ఈ శరీరం ద్వారా కర్మలు చేయటానికి కావలసిన కాళ్ళు చేతులని, కర్మేంద్రియాలను ఇచ్చాడు. అదేవిధంగా జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. ఇవన్నీ గొప్ప వరం మానవ శరీరానికి. ఈ జీవునికి ఇవన్నీ ఇచ్చి కర్మను ఆచరించమని చెబుతున్నాడు. ప్రాచీన మహర్షులు ఏం చేశారంటే, ఈ మానవ శరీరాన్ని ధరించిన జీవునికి మనోవక్కాయాలు అన్నాం కదా, త్రికరణాలు, కాయము అంటే శరీరం, ఈ శరీరానికి ఇవ్వబడ్డ కర్మేంద్రియాల ద్వారా పుణ్యకార్యాలు చేసి పుణ్య ఫలితాలను అనుభవిస్తాడు కనుక ఈ కర్మేంద్రియాలను ఒక సాధనంగా లెక్కించారు. ఇది ఒక సాధనం, దీని ద్వారా మంచి పనులు చేయవచ్చు, చెడు పనులు చేయవచ్చు. కానీ జీవుడికి ఈ కర్మేంద్రియాలు అనేది ఒక సాధనం. ఆ తర్వాత వాక్కు అనే ఇంద్రియం ఉన్నది జీవుడికి. వాక్కుని 2వ సాధనంగా లెక్కించడం జరిగింది. ఈ వాక్కు ద్వారా కూడా మంచిగా భాషను మాట్లాడగలడు, తన భావాలను ప్రకటితం చేయగలడు. మానవుడు భాషను, అన్ని భాషలను మాట్లాడగలుగుతాడు, అదేవిధంగా తన భావాలను కూడా ప్రకటించడానికి ఈ వాక్కు ఉపయోగపడుతుంది. ఈ వాక్కు ద్వారా కూడా పుణ్యకార్యాలు చేయవచ్చు, పాపకార్యాలు చేయవచ్చు. అందుచేత దీనిని ఇంకా 2వ సాధనంగా లెక్కించడం జరిగింది. మనస్సును 3వ సాధనంగా తీసుకున్నారు. ఎందుచేతనంటే ఈ శరీరం ద్వారా పనులు చేయకపోయినా, ఈ వాక్కు పని చేయకుండా ఏ పని చేయకపోయినా, మనస్సు అనేది మాత్రం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఈ శరీరం ద్వారా, వాక్కు ద్వారా ఎలాంటి పనులు చేయకపోయినా, మనస్సు ద్వారా కూడా ఇతరుల యొక్క సుఖాన్ని, ఇతరుల యొక్క సంతోషాన్ని కోరుకోవచ్చు, కష్టాలలో బాధల్లో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థించవచ్చు అని ఋషులు దీన్ని 3వ సాధనంగా లెక్కించడం జరిగింది. మనస్సు ద్వారా ఎలా?
లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అని సంకల్పాలు చేయొచ్చు మనస్సులో. ఆ మనస్సు ద్వారా ఆశీర్వచనం ఇవ్వచ్చు. అదే మనస్సు ద్వారా పాపపు కర్మలు కూడా చేసి పాపాన్ని మూటగట్టుకోవచ్చు. ఎందుకంటే ఇతరుల నాశనాన్ని కోరుకుంటూ పాపం కదా ఇతరుల గురించి చెడు కోరుకోవడం మనస్సు ద్వారా, అలా పాపాన్ని కూడా మూటగట్టుకోవచ్చు అని చెబుతున్నారు. ఈ త్రికరణాలు అనేటివి, మనోవాక్కాయాలు అనేటివి మానవునికి చాలా గొప్ప వరం. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అదే విధంగా ఉపయోగించుకోవాలి. మరి ఏది పుణ్యకర్మ ఏది పాపకర్మ అనే విషయంలో కూడా ఋషులు బాగా అధ్యయనం చేశారు. మరి మంచిదేమిటి చెడు ఏమిటి అనేది ఇప్పుడు అన్నీ మనకు పుస్తకాల ద్వారా, గ్రంథాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకొని చాలా సులభంగా జీవితాన్ని గడుపుతున్నాము. వీటన్నింటిని ఏది మంచి ఏది చెడు, ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది మనకు ఋషులు వాళ్ళు అనుభవం ద్వారా తెలియచేశారు. మంచి దారి చూపించారు మనకు. ఆ మార్గంలో నడవటానికి మనము ప్రయత్నం చేయాలి అంతే. అయితే ఈ ఋషులు ఏం చేశారంటే, ఏ కర్మ చేయడం ద్వారా ఇతరులకు ఉపకారం కలుగుతుందో, అంటే ఏ పని చేయడం ద్వారా ఇతరులకు శుభం కలుగుతుందో మేలు కలుగుతుందో అది పుణ్యకర్మ. మనం చేసే పని ద్వారా ఇతరులకు మేలు కలగాలి, అది పుణ్యకర్మ. ఏ కర్మ చేయడం ద్వారా ఇతరులకు హాని కలుగుతుందో అది పాపపు కర్మ. ఏ పని చేయడం ద్వారా ఇతరులకు బాధ దుఃఖం హాని కలుగుతుందో అది పాపపు కర్మగా లెక్కించడం జరిగింది. మళ్ళా ఈ పనులు కూడా కేవలం మానవులకు మాత్రమే ఈ పాపపు పుణ్యాల ప్రసక్తి ఉంటుంది. మానవుడికి మాత్రమే ఈ పాపపుణ్యాలనే ప్రసక్తి ఉంటుంది, మిగతా జీవులకు ఇది వర్తించదు. మిగతా పశు పక్షి క్రిమి కీటకాది ప్రాణులు చేసే కర్మలలో ఈ ప్రసక్తి ఉండదు. ఎందుచేతనంటే వాటికి ఆలోచించే బుద్ధి కానీ కర్మలు చేయటానికి కావలసిన ఇంద్రియాలు కానీ లేవు. ఇంద్రియాలు లేవు, ఆలోచించే బుద్ధి లేదు, కానీ పుట్టినందుకు జీవించాలి. ఈ జీవరాశులన్నీ కూడా బతకాలి కదా, బతకాలి కనుక బ్రతకటానికి ఇతరులను హింసించి తిన్నా, దొంగతనం చేసి తిన్నా, ఇప్పుడు మన ఇంటి ముందు నుంచి ఆవులు పెడుతుంటాయి, గేట్ లోపలికి వచ్చి గడ్డి కనిపిస్తే తినొచ్చు, అదే మానవుడు చేస్తే అది దొంగతనం అవుతుంది, పశువు చేస్తే కాదు. ఎందుకంటే దానికి అంత ఆలోచించే శక్తి లేదు. ఒక జంతువు ఇంకొక జంతువుని చంపి తింటుంటాయి, చూస్తుంటాం కదా మనము. హింసించి తిన్నా, చంపి తిన్నా, దొంగతనం చేసి తిన్నా, మోసం చేసి తిన్నా కూడా వాటికి పాపం అంటదు, పాపపుణ్యాల ప్రసక్తి వాటికి రాదు. అదే పని మానవుడు చేసినట్లయితే వీటిని ద్వారా పాపాన్ని అనుభవించాల్సిందే. పాప పని చేసినట్టే దానికి సంబంధించిన ఫలితాన్ని అనుభవించాల్సిందే. అందుకనే సత్కర్మల ఫలం సుఖం, దుష్కర్మల ఫలం దుఃఖం అనేది సృష్టి నియమం. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. కర్మఫలాలు ఎలా ఉంటాయి అనేది బాగా గుర్తుంచుకోవాలి. సృష్టిలో ఏ విధంగా పరమాత్ముడు వేదం ద్వారా చెప్పబడ్డాడో దాన్ని అనుక్షణం మనం మననం చేసుకుంటూ ఉండాలి. మరి నిజమే ఫలితాలు వస్తున్నాయి, మరి ఎవరిస్తున్నారు ఈ కర్మఫలాలను? మనం కర్మ చేస్తున్నాం, దానికి ఫలితాలు వస్తున్నాయి. ఈ కర్మఫలాలను ఎవరిస్తున్నారు అని ఆలోచిస్తే ఋషులు ఏం చెప్తున్నారంటే, సృష్టికి మూల పదార్థాలు మూడు ఉన్నాయి. ఈ సృష్టికి మూల పదార్థాలు మూడు: ప్రకృతి తత్వం, జీవతత్వం, ఈశ్వరతత్వం. ఈ మూడు తత్వాలు. ప్రకృతి జడమైనది, ప్రకృతి జడమైనది కనుక అది స్వయంగా ఆలోచించి కర్మఫలాలను ఇవ్వలేదు. రెండవది జీవతత్వం. మానవుల్లో కొందరికి ఈ సామర్థ్యం ఉంది. ఎవరికి? రాజులు, న్యాయమూర్తులు, ఇలాంటి వాళ్ళు చేసిన కర్మకు తగిన మంచి పని చేస్తే మంచి ఫలితం, ఎవరన్నా తప్పు చేసినట్టయితే శిక్షను విధించడం జరుగుతుంది. అయితే వీళ్ళు శిక్ష విధించాలి అంటే కూడా వీళ్లకు సాక్ష్యాలు ఆధారాలు అవసరం ఉంటాయి. సాక్ష్యాలు ఆధారాల ద్వారా మాత్రమే శిక్షను విధిస్తారు. అవి ఎంతవరకు నిజాలో వాళ్లకు కూడా తెలియదు, కానీ వాటి ఆధారంగా శిక్షించడం జరుగుతుంది. కనుక వీళ్ళు కూడా పూర్తి శక్తిమంతులు కానీ పూర్తి సర్వజ్ఞులు కానీ కారు. అందుకని మూడవ తత్వం ఏంటి? ఈశ్వరతత్వం. పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు.
సర్వవ్యాపకుడైనందువలన సర్వత్రా వ్యాపించి ఉంటాడు. జీవులనైన మనలో కూడా అంతర్యామిగా ఉండి మనం ఏం చేస్తున్నాం, ఎలాంటి పనులు చేస్తున్నామో వాడికి బాగా తెలుసు. కనుక మనం చేసే కర్మలకు తగిన ఫలితాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే పరమాత్ముడు అని దర్శన శాస్త్రాలు చెబుతున్నాయి. కర్మఫలాలను ఇచ్చేవాడు పరమాత్ముడు. మనం ఎలాంటి పనులు చేస్తున్నామో అంటే ఇంద్రియాల ద్వారా, వాక్కు ద్వారా ఎలాంటి పనులు చేస్తున్నామో మన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మంచి పనులు చేస్తున్నామా చెడు పనులు చేస్తున్నామా అని మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది. కానీ మన మనస్సులో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో అన్నది మనకు తప్ప మన పక్కన ఉన్నవాడికి కూడా తెలియదు. మనము ఎలాంటి ఆలోచన, మంచి ఆలోచన చేస్తున్నామా చెడు ఆలోచనలు చేస్తున్నామా, ఇతరులకు మేలు కలగాలని ఆలోచిస్తున్నామా కీడు కలగాలని ఆలోచిస్తున్నామా, ఇవన్నీ కూడా మనలో అంతర్యామిగా ఉన్న పరమాత్మనికి బాగా తెలుస్తుంటాయి. దానికి కూడా తగిన శిక్ష వేస్తూ ఉంటాడు. కనుక మనం చేసే కర్మలకు ఫలితాలను ఎవరిస్తున్నారు అంటే పరమాత్ముడు. పరమాత్ముడు ఇస్తున్నాడు కర్మఫలాలను. మరి పరమాత్ముడే కర్మఫలాలను ఇస్తున్నాడు. అదేవిధంగా పరమాత్ముడే ఈ సృష్టినంతా సృష్టించాడు, జీవులను సృష్టించాడు. మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గనక గమనించి చూసినట్లయితే మానవుల జీవితాలలో వ్యత్యాసాలు కనిపిస్తుంటాయి. మానవులైన మనందరం ఒకే విధమైన జీవితాన్ని గడుపుతలేము, ఒక్కొక్కరు ఒక్కో విధంగా గడుపుతున్నాం. మరి పరమాత్ముడే సృష్టిస్తున్నాడు, సృష్టికర్త కదా, ఒకళ్ళు ఒక రకంగా ఒకళ్ళు ఒక రకంగా ఎందుకుంటున్నారు చూడండి. ఒకళ్ళని తీసుకుంటే ఒక వ్యక్తి పుట్టింది మొదలు చనిపోయే వరకు కూడా సుఖవంతమైన జీవితం, ఆనందమయమైన జీవితాన్ని గడుపుతాడు. అతని కష్టం, దుఃఖం, బాధ అనేది ఏమీ ఉండదు, మంచి జీవితాన్ని గడుపుతాడు. అదేవిధంగా ఇంకొందరిని తీసుకున్నట్లయితే వాళ్ళు పుట్టింది మొదలు చనిపోయే వరకు కష్టాలు బాధలతో సతమతమవుతూ ఉంటారు. ఇంకా కొందరి జీవితాలను తీసుకున్నట్లయితే కష్ట సుఖాలు రెండూ ఉంటాయి సమపాళ్ళల్లో. ఇంకా కొందరికి కష్టం ఎక్కువగా ఉంటుంది, సుఖం తక్కువగా ఉంటుంది. ఇంకా కొందరిని తీసుకున్నట్లయితే కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అవిటి వాళ్ళుగా ఉంటారు. దరిద్రంతో, దుర్బలత్వంతో, వ్యాధులతోటి బాధపడేవారు. అవమానాలతోటి, అపనిందలతోటి రకరకాలైన దుఃఖాలను అనుభవిస్తూ మనకు ప్రపంచంలో మానవులు కనిపిస్తూ ఉంటారు. మనం ఎంతో దూరం చూడాల్సిన వాళ్ళు కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తేనే మనకు వ్యత్యాసం చాలా కనిపిస్తుంది జీవితానికి జీవితానికి మధ్య, ఒక్కొక్కరి జీవితానికి. మరి ఎందుకు ఈ వ్యత్యాసం? పరమేశ్వరుడికి పక్షపాతం ఉందా? లేదే, అతడు న్యాయకారి కదా. మరి ఈ వ్యత్యాసాలకు కారణం ఏమిటి అంటే వైదిక ధర్మం చెబుతుంది జీవుడికి ఇది ఒక్కటే జన్మ కాదు. జీవుడికి ఇప్పుడే పుట్టలేదు, ఒక్కటే జన్మ కాదు, అనేక అనేక జన్మలు గడిచిపోయాయి, అనేక అనేక జన్మలు రాబోతున్నాయి. జీవుడికి ఇంతకుముందు అనేక జన్మలు గడిపాడు, ఆ జన్మలలో చేసిన పాప పుణ్యాల ఫలితాలు ఏవైనా ఉన్నట్లయితే ఈ జీవుడు క్యారీ చేసుకుంటూ వస్తాడు. జీవుడు చేసిన కర్మలకు తగినట్టుగా శరీరం లభిస్తుంది. కానీ పూర్వం చేసిన ఫలితాలను ఏవైనా అనుభవించకుండా కర్మ ఫలశేషం మిగిలినట్లయితే ఆ ప్రారబ్ధ ఫలాన్ని ఈ జీవితంలో కూడా అనుభవిస్తాడు. కర్మలు చేసి, కొన్ని కర్మలు చేస్తే వెంటనే ఫలితం రాదని చెప్పుకున్నాం కదా, ఆ ఫలితాన్ని అనుభవించకుండా జీవుడు వెళ్ళిపోయినట్లయితే పుణ్య ఫలితం కానీ పాప ఫలితం కానీ మళ్ళా వచ్చే జన్మలో జీవుడు దాన్ని మోసుకుంటూ వస్తాడు, దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందుచేతనే మనకు ఇంతగా వ్యత్యాసాలు కనిపిస్తుంటాయి. వ్యక్తికి వ్యక్తికి మధ్య జీవన విధానంలో వ్యత్యాసాలు ఉంటాయి. దీన్నే కృష్ణ భగవానుడు చెప్తాడు భగవద్గీతలో, న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వాన భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. దేవుడు వలె జీవుడు అనాది స్వరూపుడు, కొత్తగా పుట్టేది కాదు. కనుక సుఖభోగాల్లో అంతరాలకు పూర్వజన్మలలో చేసిన కర్మలే కారణం. వాటిని సరిచేసుకుని ఉన్నతి పొందటానికే పరమేశ్వరుడు మనకు మానవ జన్మను ఇచ్చాడు. కనుక ఎల్లప్పుడూ
కార్యాలను చేస్తూ ఎక్కువ కాలం జీవించటానికి ప్రయత్నం చేయాలి, వీలైనంత ఎక్కువ పుణ్యాన్ని ఆర్జించటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే ఇదివరకు పశుపక్షి జన్మలు ఎత్తినప్పుడు మనకు ఆలోచించే యోగ్యత లేదు, మంచి కర్మలు చేసే ఇంద్రియాలు లేవు. ఈ మానవ శరీరమే ఉత్తమోత్తమమైనది. ఈ శరీరం ద్వారా ఏది మంచి ఏది చెడు అని యోచన చేసే బుద్ధి ఉన్నది, మంచి కర్మలు ఆచరించే ఇంద్రియాలు ఉన్నవి. అంటే ఈ 84 లక్షల జీవరాశులలో అన్ని శరీరాలు ధరించిన తర్వాత మనం చేసిన పుణ్యఫలాల కారణంగా ఈశ్వరుని యొక్క కృప వలన మనకు ఈ మానవ శరీరం లభించింది. ఈ మానవ శరీరం ద్వారా మాత్రమే మనము ముక్తిని పొందటానికి అవకాశం ఉంది. ముక్తిని పొందినట్లయితే ఇదే మనది చివరి జన్మ. ప్రయత్నపూర్వకంగా ముక్తిని పొందినట్లయితే ఇదే మన చివరి జన్మ. ఇంత గొప్ప శరీరం ఇచ్చిన తర్వాత కూడా పాపపు పనులు చేస్తూ చెడు పనులు చేస్తూ ఇందులోనే సంసార అంటే జనన మరణ సంసార బంధనంలో చిక్కుకుంటే మళ్ళీ మనకు జన్మ వస్తుంది. మళ్ళీ మానవ జన్మ రావచ్చు, లేదంటే పశువుగా పక్షిగా క్రిమిగా కీటకంగా ఏ విధంగానైనా పుట్టవచ్చు. కనుక ఉత్తమోత్తమమైన మానవ జన్మని ఇచ్చాడు కనుక దాన్ని సద్వినియోగం చేసుకోండి అని వేదం ద్వారా పరమాత్ముడు భగవద్గీత ద్వారా కృష్ణ భగవానుడు మనకు బోధిస్తున్నాడు. ఏం చేయమంటున్నాడు? సత్కర్మలు ఆచరిస్తూ ఎక్కువ కాలం జీవించడానికి ప్రయత్నం చేయమంటున్నాడు. ఎక్కువ కాలం జీవించాలి, సత్కర్మలు ఆచరించాలి, పుణ్యాన్ని ఆర్జించాలి. సరే, సత్కర్మలు ఆచరిస్తూ ఎక్కువ కాలం జీవిస్తూ పుణ్యాన్ని మూటగట్టుకుంటూ సుఖభోగాలను అనుభవిస్తా అనుకుంటే మళ్ళా కూడా ఈ బంధనంలో చిక్కుకుంటావు. అంటే ఎట్లా మంచి పనులు చేస్తున్నా పుణ్యకార్యాలు చేస్తున్నా నాకు సర్వసుఖాలు కావాలి అనే కోరిక ఉన్నట్లయితే, అంటే ఇది నిష్కామ కాదు, కోరుకొని చేస్తున్నాం, ఈ పని చేస్తే దీనికి ఫలితం ఇది, ఈ పని చేస్తే ఈ ఫలితం ఇది అని మనము మంచి పనులే చేస్తున్నాం కానీ కోరుకుంటూ పుణ్యకార్యాలను పరమాత్మనికి అర్పించటం లేదు. అలా చేయకుండా ఈ భోగాలలోని ఈ ప్రాపంచిక విశేషసుఖాలని అనుభవించుకుంటూ ఉండాలి అనుకుంటే నీవు ఎంతకాలం అనుభవించినా కూడా ఈ కోరికలు తీరవు. ఎంతకాలం అనుభవించినా కూడా ఈ ప్రాపంచిక విశేషసుఖాల నుండి బయటపడలేవు. భోగించుకొలది పెరుగును ఇంకా భోగించాలి అనే మోహం, వేయేళ్ళు భోగించిన తీరదు విషయ భోగముల ఈ దాహం. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1000 సంవత్సరాలు భోగించినా కూడా అనుభవించినా కూడా ఈ ప్రాపంచిక విశేషసుఖాల నుండి మనము బయటపడలేము. ఇంకా అనుభవించాలి అనే కోరిక పెరుగుతూనే ఉంటుంది. దీనికి మనము యయాతి గురించి చెప్పుకుందాం. యయాతి మహారాజు ఉన్నాడు కదా, మనందరం వినే ఉంటాము, కానీ ఒక్కసారి ఈ కథను మళ్ళా చెప్పుకుందాం. గొప్ప రాజు యయాతి. రాజుకు కొదవేముంటుంది? అష్టైశ్వర్యాలు, సర్వసుఖాలు అన్నింటినీ అనుభవిస్తూ విలాసవంతమైన భోగవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అనుభవిస్తూ అనుభవిస్తూ అతనికి వార్ధక్యం వస్తుంది, అంటే ముసలితనం వస్తుంది. ముసలితనం వచ్చేసరికి ఇంకా శరీరం ఎలా ఉంటుంది? ముసలితనంలో ఏ సుఖాలను అనుభవించలేని స్థితిలో ఉంటాడు అతను. గురువుగారిని పిలిపించి గురువుగారి దగ్గరికి వెడతాడు యయాతి మహారాజు. వెళ్ళి, గురువుగారు నాది యవ్వనం అయిపోయి నేను ముసలితనంలోకి వచ్చాను, ఇలాంటి సుఖాలను అనుభవించలేకపోతున్నాను, నాకు ఇంకొక యవ్వనం కావాలి అని కోరుకుంటాడు. గురువుగారు అంటాడు, ప్రతి శరీరానికి ప్రతి మానవునికి ఒకే ఒక యవ్వనం ఉంటుంది, మళ్ళీ యవ్వనం ఇవ్వడానికి అవకాశం లేదు అని. అంటే లేదు గురువుగారు, నాకు కావాలి, ఎందుకంటే నేను మంచి దృశ్యాలను చూస్తామంటే నా కళ్ళు సహకరిస్తలేవు, మంచి పదార్థాలను తిందామంటే నా పళ్ళు నా నోరు సహకరిస్తలేవు. ఎందుకంటే వృద్ధులమైతే పళ్ళు ఊడిపోతాయి, కంటి చూపు తగ్గిపోతుంది. అదేవిధంగా మంచి సంగీతాన్ని కానీ మంచి మాటలను కానీ విందామంటే నా చెవులు వినికిడి శక్తిని కోల్పోయాయి, కనుక నాకు ఇంకొక యవ్వనం కావాలి అని కోరుకుంటాడు. అప్పుడు గురువుగారు ఏం చెప్తారంటే, ఇక చెప్తే వినేటట్టు లేడనేసి, సరే ఏదైనా ఒక యువకుణ్ణి తీసుకొనిరా, అతడి యవ్వనాన్ని నీకిచ్చి నీ ముసలితనాన్ని అతడు తీసుకోగలిగితే అప్పుడు మార్పు చేస్తాను అని.
నేను మహారాజును కదా, నా మాట ఎవరైనా వింటారు అనేసి గురుకులం నుండి బయలుదేరతాడు. బయలుదేరి దారి పొడుగున ఎంతమంది యువకులు కనిపిస్తే అంతమంది యువకులను అడుగుతూ ఉంటాడు, నా ముసలితనాన్ని తీసుకొని నీ యవ్వనా నీవు, నీకు రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు ధనాన్ని రాజ్యాన్ని ఏది కావాలంటే అది ఇస్తాను అని చెబుతూ ఉంటాడు. కానీ ఎవ్వరు కూడా ముసలితనాన్ని తీసుకోవటానికి అంగీకరించరు. అలా రాజ్యం వస్తుంది, రాజ్యం వరకు వెళ్తాడు, కానీ ఇతని కోరిక మాత్రం తీరదు. రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ప్రకటిస్తాడు, నా ముసలితనాన్ని తీసుకుని యవ్వనాన్ని ఇచ్చేవాళ్లకు నా రాజ్యంలో సగభాగం ఇస్తా అది ఇది అనేసి. అయినా ముందుకు రారు ఎవ్వరు. ఈ మహారాజుకు యుక్త వయసులో ఉన్న నవయువకుడైన కొడుకు ఉంటాడు. ఆ కుమారుడు ఇవన్నీ గమనిస్తున్నాడు, తండ్రి యొక్క బాధను చూస్తూ ఉన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాన్నగారు, నా యవ్వనాన్ని మీరు తీసుకొని మీ ముసలితనాన్ని నాకు ఇవ్వండి, నేను స్వీకరిస్తాను అని అంటాడు. యయాతి మహారాజు చెలించిపోతాడు, ఎంతైనా తండ్రి కదా, అతడు దీనికి ఒప్పుకోడు, వద్దు నాయన, దీనికి నేను అంగీకరించను అంటాడు. అప్పుడు కుమారుడు అంటాడు, తండ్రిగా మీ కోరిక తీర్చాల్సిన బాధ్యత నా పైన ఉన్నది, నేను సంతోషంగా నా యవ్వనాన్ని ఇస్తాను, అంతకంటే ఎక్కువ సంతోషంగా మీ ముసలితనాన్ని నేను స్వీకరిస్తాను, ఇందులో నాకు ఎలాంటి బాధ లేదు అని తండ్రిగారిని ఒప్పించి ఇద్దరు కలిసి గురువు గారి దగ్గరికి పెడతారు. ఇద్దరికి మార్పులు చేయడం జరుగుతుంది తన తపశ్శక్తి చేత. యయాతి మహారాజు మళ్ళా వచ్చేస్తాడు, మంచి యువకుడుగా వచ్చి రాజ్యానికి మళ్ళా సుఖవంతమైన జీవితం, విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఒక యవ్వనం పోయింది, రెండవ యవ్వనంలో అనుభవిస్తూ ఉంటాడు. కాలచక్రం గిర్రన తిరిగిపోయి తిరిగి ముసలివాడవుతాడు. అప్పుడు జ్ఞానోదయం అవుతుంది అతనికి. ఆహా, ఈ ప్రాపంచిక విషయభోగాలను విషయసుఖాలను ఎంత అనుభవించినా కూడా తీరవు, ఇంకా అనుభవించాలి అని అనిపిస్తుంది. ఒక యవ్వనం కాదు, రెండు యవ్వనాలు అనుభవించాను నేను, కానీ కోరికలు మాత్రం తగ్గడం లేదు అని తెలుసుకుంటాడు. సుఖాలు, ప్రాపంచిక సుఖాలు ఈ విధంగా ఉంటాయి. మనలను ఇంద్రియాల్లో బలమైన సంస్కారాలు, మనలో ఈ సుఖాలను ఇంకా అనుభవించాలి అనే రాగం పెరుగుతూ ఉంది, తగ్గదనమాట. మనకు దీనిపైన, ఈ ప్రాపంచిక విషయాలపైన ఏదైతే వ్యామోహం ఉందో, ఈ వ్యామోహాన్ని మనము పరమాత్మని వైపు మళ్ళించటానికి ప్రయత్నం చేయాలి. ఏదైతే వ్యామోహం మనకు ఇక్కడ ఉందో, ఇంత బలంగా ఉందో, ఇంత శక్తివంతంగా ఉందో, దారి మళ్ళించాలి అంతే. ఇటు నుంచి పరమాత్మని వైపు మళ్ళించినట్లయితే ఈ ప్రాపంచిక సుఖాలపైన మనకు రాగం తగ్గుతుంది. దీన్నే కృష్ణ భగవానుడు చెప్తాడు, ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఎందుకంటే మన వివేకాన్ని అణచివేస్తాయి, పాపం వైపు పురిగొల్పుతాయి, ఇంద్రియాలన్ను కూడా కష్టాల పాలు చేస్తాయి అని చెబుతున్నాడు. కనుక మన మనస్సు నీటి నుంచి పరమాత్మని వైపు మళ్ళించాలి. ధర్మ అర్థ కామాల వరకే ఆపకుండా నాలుగవ పురుషార్థమైన మోక్షం వైపు ప్రయాణం చేయటానికి సర్వశక్తి ఇలా మనము ప్రయత్నం చేయాలి. ఏమాత్రం శక్తి వంచన లేకుండా పూర్తి పురుషార్థం చేయటానికి ప్రయత్నం చేయాలి. దానికి కర్మ ఫలత్యాగమే గొప్ప ఉపాయం. కర్మ ఫలత్యాగం, ఏదైతే కర్మ చేస్తామో పుణ్యకర్మ, దాని ద్వారా ఏదైతే పుణ్యఫలం వస్తుందో ఆ ఫలితాన్ని ఈశ్వరార్పణం చేయడం కంటే వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేనే లేదు. కర్మయోగం ద్వారా విశేషంగా వివరించాడు కృష్ణ భగవానుడు. కొందరు ఏం చేస్తాడంటే, ఇక కర్మలు కర్మఫలాన్ని అనుభవించడం ఇవన్నీ ఎందుకు అనేసి అసలు కర్మలు చేయకుండానే ఊరుకుంటారు. కర్మలు చేయకుండానే ఊరుకుంటారు. దాన్ని ఏమంటున్నాడు, నా నిరగ్నిర్నచాక్రియాహ అంటే కర్మలు చేయకుండా ఉండడం కాదు కర్మఫల త్యాగం అంటే. కర్మలు చేయాలి, కర్మఫలాన్ని త్యాగం చేయాలి. అది నా నిరగ్నిర్నచాక్రియాహ అంటే అగ్నిహోత్రాది కర్మలు చేయకుండా ఉండడం కాదు సన్యాసి లక్షణం. కర్మలు చేసి కర్మ ఫలాన్ని ఈశ్వరార్పణం చేయమని కర్మయోగం ద్వారా కృష్ణ భగవానుడు ఉపదేశించాడు. మనము జనకుని గురించి కూడా చెప్తాడు, కర్మణైవ హింస సంసిద్ధి మాస్థిత జనకాదయ. జనకుడు గొప్ప చక్రవర్తి,
ఎందుకంత గొప్పవాడయ్యాడు? భగవద్గీతలో స్థానాన్ని సంపాదించుకున్నాడు జనక మహారాజు. సీతమ్మ తల్లికి తండ్రి అయినందుక? లేదా రామచంద్రుల వారికి మామగారైనందుక? కాదు, గొప్ప జీవితాన్ని గడిపాడు జనకుడు. ఆదర్శప్రాయమైన జీవితం గడిపాడు. గొప్ప రాజైనప్పటికీ ఈ ప్రాపంచిక విషయ సుఖాలలో ఉండకుండా చాలా నిర్లిప్తమైన జీవితాన్ని గడిపాడు. ఒకసారి మిథిలానగరంలో సభ జరుగుతుంది. సభ జరిగేటప్పుడు మిథిలానగరం మొత్తం దగ్ధమైపోతుందట. అప్పుడు ఆ సభలో ఉన్న పండితులందరూ అటు ఇటు పరుగులు పెడుతుంటారు. జనకుడు మాత్రం కూర్చున్న స్థానం నుండి లేస్తలేడు. పండితులందరూ అక్కడికి పరిగెత్తుకు వచ్చి, ఋషులు మునులు, మహారాజా, ఇదంతా మిథిలానగరం దగ్ధమైపోతుంది, మీరేంటి కదలకుండా కూర్చున్నారు, నడవండి బయటకు పరిగెత్తుదామని. అప్పుడు జనకుడు అంటాడు, ఈ మిథిలానగరం పూర్తిగా దగ్ధమైపోయినా నాదేమీ పోదు అని. మిథిలానగరం పూర్తిగా దగ్ధమైపోయినా నాదేమీ పోదు, అంత నిర్లిప్తత. అంటే తాను చేసుకున్న పుణ్యఫలం తన వెంటనే ఉంది. ఈ ధనం పోతుండొచ్చు, కానీ చేసుకున్న పుణ్యఫలం మాత్రం తనతోటే ఉన్నది అన్న పూర్తి నమ్మకం. తామరాకు మీద నీటి బిందువు వలె జీవించాడు జనకుడు. రాజు కానీ ఆయన గొప్ప రాజర్షి. అలాంటి జీవితం గడపాలి. అలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒకరికి సాధ్యమైంది, ఇంకొకరికి ఎందుకు సాధ్యం కాదు అని మనం ఆలోచించాలి. కర్మ గురించే చెబుతున్నాడు, కర్మ సిద్ధాంతం గురించే చెబుతున్నాడు. కర్మ, మంచి కర్మ చేయి, మంచి ఫలితాలను పొందు, దాన్ని ఈశ్వరార్పణం చేయి. వేదం ఇంతే ఉపదేశిస్తుంది. వేదం ఉపదేశిస్తున్నది ఇంతే. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే కర్మ అనేది గొప్ప ఆయుధం. కర్మ అనేది పరమాత్ముడు మానవునికి ప్రసాదించిన గొప్ప ఆయుధం. ఈ ఆయుధం ద్వారా ఈ జీవితంలో విజయాన్ని సాధించటానికి ప్రయత్నం చేయాలి. కర్మ అనే ఆయుధాన్ని పట్టుకొని, కత్తి ఉంది, కత్తి అనేది ఒక ఆయుధం, దాన్ని డాక్టర్లు ఉపయోగిస్తారు. పేషెంట్కి ఆపరేషన్ చేయటానికి, ఆపరేషన్ చేసి అతన్ని బ్రతికించటానికి కత్తిని ఉపయోగిస్తాడు. వంటింట్లో కత్తిని ఉపయోగిస్తాం కూరగాయలు తరిగి మంచి ఆహారం వండటానికి. అదే కత్తి ఒక దుష్టుని చేతిలో కానీ, ఒక దుర్మార్గుని చేతిలో కానీ ఉన్నట్లయితే వాడు చంపటానికి ఉపయోగిస్తాడు. ఆయుధం ఒకటే, ఉపయోగించే విధానంలో తేడా ఉంది. అదేవిధంగా ఎంతోమంది కర్మలు చేస్తుంటారు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, చేసే కర్మ ఒకటే కానీ ఫలితాలు వేరే వేరే విధంగా ఉంటాయి. మరి ఎందుకు ఇలా ఫలితాలు ఉన్నాయని వాళ్లకు, చూసే వాళ్ళకు కూడా అర్థం కాదు ఎందుకు ఇలా ఉన్నాయి అంటే, జ్ఞాని అయిన వాడు కర్మ చేసినప్పుడు కర్మఫలాన్ని ఆశించడు. ఎవరైతే కర్మఫలాన్ని ఆశించకుండా కర్మం చేస్తాడో వాడే జ్ఞాని. వాడికి సత్ఫలితాలు వస్తాయి, ముక్తుడు అవుతాడు ఈ జీవితం నుండి. అజ్ఞాని అయిన వాడు కూడా ఇదే కర్మ ఆచరిస్తాడు, కాకపోతే కర్మఫలాన్ని ఆశిస్తాడు. వాడికి కర్మ చేసిన వెంటనే ఫలితం కనబడాలి, లేదంటే చేయడు కర్మ. నువ్వు చేసిన కర్మకు అప్పుడే ఫలితం లభించింది, నీకు పుణ్యం ఎక్కడుంది అక్కడ బ్యాలెన్స్? ఎప్పుడు పుణ్యం అప్పుడు ఖర్చు అయిపోతుంది. అలా కాకుండా కర్మ చేస్తూ కర్మ ఫలాన్ని ఆశించకుండా నిష్కామ కర్మ చేసి ఆ కర్మ ఫలాన్ని పరమాత్మనికి అర్పించినట్లయితే జీవుడు ముక్తుడవుతాడు. ఈ రెండవ మంత్రం ద్వారా చెప్పబడింది ఇదే. రెండవ మంత్రం ద్వారా ఈ కర్మ సిద్ధాంతాన్నే చెప్పబడింది, కర్మ ఫలాన్ని. నా కర్మ లిప్యతే నరే, దేవంతమై నాణ్యత ఏదోసి నా కర్మ లిప్యతే నరే. దీనిని ఆశించినంత కాలము కర్మఫలాన్ని మనము ముక్తిని పొందలేము. సత్కర్మలు ఆచరిస్తూ వందేళ్ళు జీవించటానికి ప్రయత్నం చేయాలి. మనము సత్కర్మలు ఆచరిస్తూ వందేళ్ళు జీవించటానికి ప్రయత్నం చేయాలి. ఆ కర్మఫలాలను ఈశ్వరార్పణం చేసినట్లయితే ఈ బంధనం నుండి తొలగి ముక్తులమవుతాము. పరమేశ్వరుని యొక్క ముక్తిధామంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాము అంటూ ఈ రెండవ మంత్రాన్ని గురించి ఏదైతే తెలుసుకున్నామో అది ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మనము తెలుసుకున్నది వెంటనే ఆచరించటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ తెలుసుకున్నామా, నేర్చుకున్నామా, గడప దాటి వెళ్ళిన తర్వాత మర్చిపోతాం అంటే ప్రయోజనం లేదు. ఏదైతే తెలుసుకుని బాగా మననం చేయాలి, అంటే లోతుగా దీని గురించి ఆలోచించాలి. మననం చేసి దాని మన జీవన విధానంలో ఆచరించటానికి ప్రయత్నం చేసినట్లయితే
ఉత్తమమైన జీవితం మనం కూడా గడపడానికి అవకాశం ఉంది అని తెలియజేస్తూ రేపు ఉదయం 3వ మంత్రం గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతటితో నా మాటలను ముగిస్తున్నాను. సెలవు. నమస్తే.